అనంతపురంలో వర్షం పడిందంటే మార్కెట్ ప్రాంతం అంతా బురదమయమవుతుంది. చిన్న చిన్న వ్యాపారాలకు పొట్ట గడవడమే కష్టమవుతుంది. వర్షాలు కురవడంతో మరోపక్క ఉన్న కూరగాయలు కుళ్ళిపోయి ఇబ్బందులు పడుతున్నారు మార్కెట్ రైతులు. అనంతపూర్ జిల్లా హిందూపురం పట్టణంలో ఉన్న కూరగాయల మార్కెట్ అసౌకర్యాల నడుమ ఉంది. కోవిడ్ సమయంలో లాక్డౌన్ ప్రభావంతో కూరగాయల మార్కెట్ ని ఎంజీఎం హైస్కూల్ క్రీడా మైదానంలోకి మార్చారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల వారికి దూరంగా ఉండడంతో పాటు వర్షం వచ్చిందంటే బురదగుంటగా తయారవుతుంది. ఇటీవల విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఓవైపు కూరగాయలు నీటితో కుళ్ళిపోతుండడంతో విక్రయదారులు వ్యాపారస్తులు బురదలో నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు రైతులకు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండే ప్రాంతంలో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయాలని కొన్ని నెలలుగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని వ్యాపారస్తులు వాపోతున్నారు. వ్యాపారం జరిగేది ఏం లేదు. ఆ రైతు బజార్లని ఇంకా మాకు పీకేసి తీసుకొచ్చి ఈడ ఎంజీఎం హైస్కూల్ గ్రౌండ్ లో వేసినారు. వచ్చేవాళ్ళు లేరు, పోయేవాళ్ళు లేదు, వ్యాపారాలు లేదు. రైతుల సరుకులు తెచ్చేసినంతా కుళ్ళిపోయి పారేస్తా ఉన్నాము. ఈ వానలో వరదల్లో అంతా కాలువలు గురిజి గురిజి అయిపోయింది. ఇక్కడంతా సరుకులు అంతా తెచ్చుకోండేదంతా కుళ్ళిపోతా ఉంది. రైతుల సరుకులు అంతా ఇక్కడ నిలబడి ఉండేది, స్టాక్ ఉంది. క్యారెట్ కుళ్ళిపోయింది, వంకాయలు అడిగేవాడు లేడు. 30 రూపాయలు 20 రూపాయలు మూట అవుతా ఉంది వంకాయలు మూట. అడిగేవాడు లేదు ఎవరు. ఈ గవర్నమెంట్ వాళ్ళు ఆఫీసర్లు ఎవరు పట్టించుకుంటా లేదు. మేము చాలా టూర్లు పోయి అడిగినాము. మాకు రైతు బజార్లో చిల్లర వ్యాపారస్తులకి రైతు బజార్లో ఇవ్వండి అని ఆర్డీఓ మేడం దగ్గర కూడా పోయి వచ్చినాము. వాటికి ఎవరు పట్టించుకుంటా లేదు. ఏమన్నా పట్టించుకొని మాకు అందరూ చూసి సహాయం చేసేది, సహాయం చేస్తే ఇంకా మేలవుతుంది. తడిసి సరుకులన్నీ కూలిపోతా ఉన్నాయి. ప్రభుత్వం వాళ్ళకి ఎన్ని కితాలు పోయి వచ్చినా, ఎన్ని కితాలు ఇది రాసి లెటర్లు ఇచ్చినా, ఆర్డీఓ మేడం దగ్గర పోయి వచ్చినా కూడా వాళ్ళు ఏమి పట్టించుకోకుండా ఇంకా చూస్తాము చేస్తాము. కరోనా పోలేదు, అది పోలేదు అని చెప్పి ఊరికే ఉన్నారు. ఇక్కడ అంతా వర్షానికి తడిసి కూలిపోతా ఉన్నాయి. సరుకులన్నీ చూపిస్తాము. ఇప్పుడు గ్రాండి ఇదంతా క్యారెట్ గుడ్లు అంతా కూలిపోయింది, సరుకులు అంతా కూలిపోతా ఉంది, పాడైపోతా. సేలింగ్ లేకుండా అయిపోయింది. ఏమంటే పరిస్థితి, ముందు మాస్ మార్కెట్లో గాంధీ సర్కిల్లో మార్కెట్ ఇచ్చిండ్రు మాకు. వాటి నుంచి తీసి 6 నెలల లోపల రెడీ చేస్తాం మార్కెట్ అని చెప్పి రైతు బజార్ కదిపేసి రైతు బజార్లో పెట్టుకోండి, 2 నెలలు 3 నెలలు ఆడబెట్టుకోండి. కరోనా వచ్చిందని హిందూపూర్ మార్కెట్ కేసేది, ఎంజీఎం గ్రౌండ్ కేసే. ఈడ వర్షాలు వచ్చి ఈడ సేలింగ్ లేకుండా ప్రతి 6 ఏళ్ళ నుంచి ఇదే ఇబ్బంది అయిపోయింది. మాట్లాడితే అక్కడ పోండి, ఇక్కడ ఎక్కడ మాకు ఇబ్బంది ఉంది కానీ ఎక్కడ అనుకూలం చేసేది లేదు ప్రభుత్వము. ఎక్కడన్నా కానీ కదిపేస్తానికి ప్రభుత్వం మార్కెట్ గురించి అనుకూలం లేదు. చాలా గబ్బులు అయిపోయేసింది. మార్కెట్ తెచ్చిండే రైతులకి ఫార్మర్స్కి వ్యాపారాలు లేకుండా సరుకులన్నీ అంతా డ్యామేజ్ అయిపోయింది. ఎక్కడ ఇదైతే ఖాళీ మైదానం వేసి ఇచ్చిపెట్టేసినారు. సేలకైనా వర్షానికి అయితే డ్యామేజ్ అయిపోయింది. కనీసం అంటే ఆ మార్కెట్ అయినా రైతు బజార్ అయిందంటే స్పందించడం లేదు. లేదు కొత్త మార్కెట్ కట్టినారు, కొత్త మార్కెట్ ఇవ్వండి అంటే అది పట్టించుకుంటాం లేదు. ఎంఆర్ఓకి అడిగినా లేదు, ఎమ్మెల్సీకి అడిగినా లేదు, అధికారులకి నిన్న కలెక్టర్ దగ్గర పోయినాము, వాళ్ళు ఏం పట్టించుకునే రకమే లేదు. ఏమంటే మాట్లాడదాం, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు. మన అనంతపూర్ డిస్టిక్లో హిందూపూర్ మార్కెట్ అంత పెద్ద మార్కెట్ ఏది లేదు, కానీ ఇంత అధ్వాన మార్కెట్ ఎక్కడా లేదు. కనీసం అంటే హిందూపూర్లో లక్షల బిజినెస్, కోటి రూపాయల బిజినెస్ జరుగుతుంది తరకారీ వ్యాపారం. కనీసం అర్థం వ్యాపారం లేకుండా బంద్ అయిపోయింది. ఈ మా హిందూపూర్లో తరకారీ పండించేసి బాగేపల్లి పోయి అమ్ముకునే పరిస్థితి ఇంతవరకు ఆ స్థలాలు కూడా ఇవ్వలేదు. రెండోది ఏమంటే ఇప్పుడు కరోనా వచ్చింది, ఈ కరోనా టైంలో మాకు ఎంజీఎం గ్రౌండ్లో ఎత్తి వేసినారు. ఈడ 10 రూపాయలు సరుగు, 5 రూపాయలు అంటేనో సరుగు పోవటం లేదు ఒకటి. రెండోది వాన్ వచ్చి లక్షలు కొన్ని లక్షల సరుకులు డ్యామేజ్ అయినాయి, ఎత్తి పారేసినాం మేము. మార్కెట్లో ఒక సరిగ్గా ఒక జీప్ కూడా లోడింగ్ వెహికల్ కూడా వచ్చేలేదు. హమాలీలకి చాలా తొందరము. ఈడ ఈ ఉన్నే గలీజీలో కొన్ని హమాలీలు కూడా పడిపోయి వాళ్ళకి ఏట్లు కాళ్ళు చేతులు అంతా ఏట్లు పడినాయి. అన్లోడింగ్ చేసేది కష్టం ఉంది. లోడేట్లో ఎంజీఎం గ్రౌండ్లో వేసినారు మనకు. ఈడ సరుకులు చాలా కోల్పోతున్నాయి, గిరాకీలు వస్తలేదు, చాలా నష్టాలు అయితే ఉన్నాయి. మేము ఎవరి దగ్గర పోయి ఎవరి దగ్గర ప్రభుత్వంలో పట్టించుకుని ఎవరు అసలు మా సవాళ్ళు ఎవరు ఇంత లేదు, ఎవరు పట్టించు. మున్సిపల్ అధికారులు కానీ వేరే అధికారులు, రెవెన్యూ అధికారులు కానీ రావడం చూడడం పోవడం అంతే తప్ప అనుకూలమ రూపాయలు ఏమాత్రం లేకున్నట్ల ఒక రైతు తెచ్చిన సరుకు అమ్ముకోవడానికి కూడా అనుకూలం లేకుండా పరిస్థితులు ఇక్కడ హిందూపురం నియోజకవర్గంలో ఉంది.
దీనికి మేము ఒకసారి కాదు రెండు సార్లు కాదు పది సార్లు అయితే అధికారుల దగ్గరికి పోయాము. ఈ టైంలో మేము ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము. మీరు ఏ విధంగా ఉందో అదే మీరు అనుసరించుకొని పోవాలనే విధానంలో చెప్తున్నాం. రెండోది ఇక్కడ ఎక్కడైతే మాకు అలాట్మెంట్ ఇచ్చారో ఎంజీఎం హైస్కూల్ గ్రౌండ్లో విపరీతంగా నీళ్లు నిలబడే దగ్గరే వీళ్ళు అలాట్మెంట్ ఇచ్చారు. పై భాగాన ఇంకొక తావ ప్లానింగ్ చేసి మాకు చేసింటే ఇంత ఇబ్బంది కూడా లేకుండా ఉండేది. ఎక్కడైతే ఎంజీఎం హైస్కూల్ గ్రౌండ్లో ఎక్కువ శాతం నీళ్లు నిలబడతాయో అక్కడ స్థలం చూపించారు తప్ప ఏ ఒక్క ప్లాన్ లేకున్నట్లా ఈ యొక్క వ్యాపారస్తులకు తెలిసి మాట్లాడి ఎక్కడుంటే మీకు ఈ గ్రౌండ్లో మీకు సదుపాయాలు అనుకూలంగా ఉంటుందనేది కూడా అడుక్కున్నట్లు అలాట్మెంట్ ఇచ్చేశారు. ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ మాత్రము ప్రతి రైతుకు ప్రతి వ్యాపారస్తుకు టౌన్లో ఉండే ప్రతి ప్రజలకు పల్లెటూరులు కానీ టౌన్ హాల్లో కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ తక్షణం ఇప్పుడుండే టీడీపీ హయాంలో మనకు ఇబ్బందులు చాలా కలిగినాయి. అది గవర్నమెంట్ ఇప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు ఉండే గవర్నమెంట్ తక్షణము కొత్త మార్కెట్ నిర్మాణం చేసి ఇక్కడుండే వ్యాపారస్తులకు కానీ ఇక్కడుండే రైతులకు కానీ హిందూపురం నుంచి ఇప్పటి నుంచి కాదు ఒక 70-80 ఏండ్ల నుంచి ఇక్కడ రైతులు హిందూపురం అంటే ఒక బిజినెస్ ఊరు అనేది ఒక పేరు పొందింది అనంతపురం జిల్లాలో. ఇప్పుడు మనకు ఈ ప్రభుత్వం అధిక